ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి సభ్యుడిగా నియమించిన క్రైస్తవ మత ప్రచారకుడైన సోనీవుడ్ నూతలపాటిని వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మాజీ మంత్రి టీడీపీ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు లేఖ రాశారు ఏపీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అటువంటి గౌరవప్రదమైన సంస్థకు మిస్టర్ సోనీవుడ్ నూతల పార్టీ వంటి వారిని సభ్యునిగా నియమించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు సోనీవుడ్ సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని ఆరోపిస్తూ ప్రస్తుతం ఆయన జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ విచారణను ఎదుర్కొంటున్నాడని తెలిపారు సోనీవుడ్ నూతలపాటి తన సంస్థ అయిన నజరేత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్లో మైనర్ పిల్లలను నాశనం చేస్తున్నాడని ఎన్సీపీఆర్సీ విచారణకు ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు ఏపీఎస్సి ఒక రాజ్యాంగ సంస్థ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని అర్హత గల వారందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉన్న సంస్థ అని గుర్తు చేశారు అటువంటి గౌరవప్రదమైన సంస్థ సభ్యులుగా మచ్చలేని వ్యక్తులు ఉండాలి లేని పక్షంలో సంస్థ అపఖ్యాతి పాలై ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఆకాంక్షించే యువత భవిష్యత్తు నాశనమవుతుందని సూర్యారావు హెచ్చరించారు అంతేగాక ఇటువంటి పక్షపాత ధోరణి గల వ్యక్తులు సభ్యులుగా ఉండడం వల్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండకపోగా విభిన్న విశ్వాసాలు అభిప్రాయాలు గల వ్యక్తులకు ఉద్యోగాలు ఎన్నుకోకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు సోనీవుడ్ నూతలపాటి క్రైస్తవ సువార్త ఆధారంగా విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని మాట్లాడారని తెలిపారు అంతేకాకుండా మెడిసిన్ ఎడ్యుకేషన్లను క్రైస్తవ మిషనరీలు తీసుకువచ్చాయని మాట్లాడి భారతీయ స్వాతంత్ర్యం కోసం అణగారిన వర్గాల సాధికారత కోసం పునాదులు వేసిన మహనీయులను అవమానపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సోనీవుడ్ నూతలపాటి వ్యవహారంలో జోక్యం చేసుకుని విచారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు అత్యవసరంగా సోనీవుడ్ నూతలపాటిని ప్రతిష్టాత్మక ఏపీపీఎస్సీ సభ్యునిగా తొలగించమని అభ్యర్థించారు